నార్సింగి మండలం నర్సంపల్లి గ్రామంలో 5 లక్షల రూపాయల వ్యయంతో సర్పంచ్ బొమ్మ భారతమ్మ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను జెడ్పీటీసీ కృష్ణారెడ్డి ఎంపీపీ చిందం సబిత ప్రారంభించారు. అదేవిధంగా గ్రామంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం పనులను వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలో అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ భవనం, ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవనాల నిర్మాణాలను ఎంపీ నిధుల ద్వారా త్వరగా పూర్తి చేసేందుకు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకు పోయి కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భారతమ్మ, జెడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి, ఎంపీపీ చందం సబిత రవీందర్, రైతు బంధు మండల అధ్యక్షులు లింగారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మైలారం బాబు, మాజీ పీఏసీఎస్ చైర్మన్ తౌర్యారాయ్ తదితరులు పాల్గొన్నారు. అదే కాకుండా ఆరోగ్య సబ్ సెంటర్లను పనులను పరిశీలించడానికి ఈ గ్రామానికి సర్పంచ్ గారి పిలుపు మేరకు ఈ గ్రామానికి వచ్చినాం. ఈ రోజు సీసీ రోడ్ శంకుస్థాపన కార్యక్రమం పనులు శంకుస్థాపన కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ గ్రామంలో ఇంకా కొన్ని అసంపూర్తి భవనాలు కూడా ఉన్నాయి, సర్పంచ్ గారు దృష్టికి తీసుకొచ్చారు. అది ఎస్సీ కమ్యూనిటీ హాల్ అయితేనేమి, ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఎండీపీ ఫండ్స్ నుంచి ఎంపీ గారి ఆదేశాల మేరకు ఎంపీ గారు కలెక్టర్ గారికి సిపిఓ గారికి పంపడం జరిగింది ప్రతిపాదనలు. అవి కాగానే ఎస్సీ కమ్యూనిటీ హాల్ కూడా కంపల్సరీ దాన్ని పూర్తి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, అయితే మహిళా మండల్ బిల్డింగ్ ఉన్నది, ఇది మండల్ ఫండ్స్ అయితేనేమి, జిల్లా పరిషత్ నిధుల నుంచి అయితేనేమి, ఈ గ్రామంలో ఉన్న 2 బిల్డింగ్లను కూడా త్వరలోనే పూర్తి చేసి మీ ప్రజలకు అంకితం చేస్తామని ఈ అవకాశం ఇచ్చిన మీ సర్పంచ్ గారికి, ఈ కార్యక్రమానికి వచ్చిన మండల అధ్యక్షులు గాని, మాజీ పీఎస్సీఎస్ చైర్మన్ తౌర్య నాయక్ గాని, ఎన్ఎం లింగారెడ్డి గారు గాని, గ్రామ మండల నాయకులందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. నార్సింగ్ మండలం నర్సంపల్లి గ్రామంలో 5 లక్షల సీసీ రోడ్డు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించడం జరిగింది. దీనికి సర్పంచ్ గారు, జెడ్పీటీసీ కృష్ణారెడ్డి గారు, అలాగే మండల పార్టీ అధ్యక్షులు బాబు గారు, స్థానికంగా ఉన్న ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, అలాగే మన రైతు బంధు అధ్యక్షులు లింగారెడ్డి గారు, అలాగే గ్రామ ప్రజలు, పంచాయతీ సెక్రటరీ గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ గ్రామంలో. అలాగే మన నార్సింగ్ మండల్ మన పిహెచ్సి కింద సబ్ సెంటర్ కూడా నిర్మాణ పనులు కూడా మేము చూడడం జరిగింది. చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. ఇంకా కూడా ఈ గ్రామంలో భవనములు కొన్ని అసంపూర్తిగా ఉన్నాయి. అంగన్వాడీ బిల్డింగ్ కానీ, ఎస్సీ కమ్యూనిటీ హాల్ కూడా అసంపూర్తిగా ఉన్నాయని సర్పంచ్ గారు దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా కూడా వారికి సేవలను అందిస్తుంది. కాబట్టి మేము కూడా ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లాం. కాబట్టి ఇవి కూడా అసంపూర్తిగా ఉన్న బిల్డింగ్లను కూడా త్వరలో కంప్లీట్ చేసి ప్రజలకు ఎప్పుడూ కూడా మేము అందుబాటులో ఉంటామని ఇంకోసారి కూడా మేము తెలియజేస్తున్నాము. ఈ అవకాశం కల్పించిన మన గ్రామ పంచాయతీ పాలక వర్గంకి మరొకసారి నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.